నమస్కారం. హెచ్సీవీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. తెనాలి మండల గ్రామాభివృద్ధి సమీక్ష సమావేశంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్. మైకా మినిస్ట్రీస్ ద్వారా బిషప్ పాముల ఐజయ్య పేదలకు అందించిన సేవలు ఆదర్శనీయం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తి శివకుమార్. క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తున్న మిషనరీల సేవలు అభినందనీయం. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా. అపర చాణిక్యుడు, ఆర్థిక నిపుణుడు స్వర్గీయ కొనిజేటి రోసేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు. కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలో మైకా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఎవాడెంట్ హాస్పిటల్ వారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం తెనాలి శాసనసభ్యులు అనాపతి శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అనాపతి శివకుమార్ మాట్లాడుతూ, స్వర్గీయ పాముల ఐజయ్య పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని అన్నారు. తన స్వంత ప్రాంతమైన కొల్లిపర మండలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యశాలను నెలకొల్పడం ప్రశంసనీయమని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు వ్యవహరించడం ముదావహమని అన్నారు. మైకా మినిస్ట్రీస్ ద్వారా పేదలకు ఐజయ్య అందించిన సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. సంస్థ చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించడానికి తానెప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే శివకుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సభలో పలువురు ఐజయ్య సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వైద్య శిబిరంలో డాక్టర్ సిహెచ్ఎస్ శలం, డాక్టర్ ఏ కృష్ణకిషోర్, డాక్టర్ సిహెచ్ లక్ష్మీసుధ, డాక్టర్ జంగం శ్యామ్, డాక్టర్ పాముల జస్టిస్లు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో మైకా మినిస్ట్రీస్ ఎవాండెంట్ హాస్పిటల్ నిర్వాహకులు, బిషప్ ఐజయ్య కుటుంబ సభ్యులు పాముల రవికుమారి, పాముల రిజర్డ్ అనూష, కొల్లిపర మండల ఉపాధ్యక్షులు బొల్లిమంత పోతురాజు, నాయకులు పచ్చో రమేష్, పిల్లి గంగాధర్, కళ్ళం వీరారెడ్డి, అఖిదాస్ కిరణ్కుమార్, కడపర్తి అనిల్ కుమార్, పాముల రూజ్వెల్ట్, పాముల ప్రసంగి డి నాగపున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మైకా ఇండస్ట్రీ మినిస్ట్రీస్ ద్వారా తెనాలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఆయన సొంత మండలం అయిన కొల్లూరు కొల్లిపర మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ హాస్పిటల్ని పేదవారి కోసం, ఎవరైతే సమాజంలో చిన్న చూపుతో ఉండే కుష్ఠవ్యాధుల వ్యాధిగ్రస్తులకి ఆ నిర్మూలన కోసం ఈ ప్రాంతంలో ఒక మంచి వైద్యశాలను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గొప్ప హాస్పిటల్. ఈరోజు ఆయన మన నుంచి దూరం అయినా ఆయన ఆశయాల్ని, ఆయన యొక్క సేవా తత్పరతని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కుటుంబ సభ్యులు, వారి భార్య, అలాగే ఇద్దరు కుమారులు, కోడళ్ళు అందరూ కలిసి ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ముందుకొచ్చినందుకు ముందుగా కుటుంబ సభ్యులందరూ నేను అభినందిస్తాను. మైకా మినిస్ట్రీస్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో కానీ, అలాగే ప్రార్థనా మందిరం ద్వారా ఏదైతే 10 మందికి ఆ ప్రార్థన ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళమని, ఆ ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నేను సర్వీసుల్ని కొనసాగించేదానికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా ఒక సోదరుడిగా మీకు అందిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయటం జరిగింది. తెనాలిలో మంచి ప్రముఖమైన వైద్యులు చెల్లం గారు, కృష్ణ కిషోర్ గారిని ఆహ్వానించాము. మన ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండటం మనకి మెడికల్ క్యాంప్ని ఓపెన్ చేయడం అంత ఆనందకరం. జస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా మీరే ఈ స్థలం ఇక్కడ శంకుస్థాపన చేశారు. వితిన్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఓపెన్ చేశారు. ఇయర్లీ 6-7 మెడికల్ క్యాంప్స్ ఇలాగే మంచిగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయన సేవలు మనం చేసినట్టుగానే అలా తనయుడు కూడా ఇవాళ శాస్త్రం మన అందరికీ చాలా సంతోషం. ఆ సేవ అనేది ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్య. ఆయన కుమారుడు కూడా వాళ్ళ సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ సేవల్లో చేస్తాం. మనమంతా ఆనందదాయకం. మనం ఈ రోజుకి ఓపెనింగ్ చేసి 1 సంవత్సరం అయింది. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే జరిగింది క్యాంపుని. మన సార్ చేతుల మీదుగా జరగడం మనందరికీ సంతోషం. తెనాలి దాంగేవారి వీధిలో షేక్ కాలేషా, షేక్ మీరావల్ల ఆధ్వర్యంలో హజరత్ మహబూబ్ సుబానీ 32వ గార్మీ జెండా పండుగ వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయను కొట్టి చందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ కొబ్బరికాయ కొట్టి చందనాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా హజరత్ మహబూబ్ సుబానీ గార్మీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు.
పండుగలో ప్రతి ఏటా తను భాగస్వామ్యం చేస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాబు సుబాని ఆశీస్సులతో తెనాలి ప్రాంత ప్రజలంతా పాడి పంటలతోనూ సుఖ సంతోషాలతోనూ విరసిల్లాలని ఆకాంక్షించారు. హజరత్ మాబ్ సుబాని జెండా పండుగని, గ్యార్మీ పండుగని దాంగే స్ట్రీట్లో ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి ఎంతో వైభవంగా జెండా పండుగని రంగరంగ వైభవంగా చేస్తున్న సందర్భం. అనేక సంవత్సరాల నుంచి నేను ఈ హజరత్ మాబ్ సుబాని గ్యార్మీ పండుగలో పాల్గొనటమే కాకుండా ప్రజలు, మరి ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలందరూ, అలాగే రైతులు పాడి పంటలతో, అలాగే వ్యాపారస్తులు వ్యాపారంతో ప్రజలందరూ బాగుండాలని, అలాగే పేదవాడికి మధ్యతరగతి వాడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ ఫలాలు, వాళ్ళ జీవితం పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమం గొప్పగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మా అందరినీ హజరత్ మాబ్ సుబాని గారు ఆలి పండుగని గొప్ప పండుగగా చేయటమే కాకుండా అన్ని కులాలు మతాలు నిజంగా చెబుతూ ఉండేది ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. ఏదైతే దాంగే స్ట్రీట్లో జరిగే హజరత్ మాబ్ సుబాని గ్యార్మీ పండుగలో అందరూ పాల్గొనటమే కాకుండా జెండా ప్రారంభమయ్యే కార్యక్రమంలో అందరూ పూజ చేసి ఆశీస్సులు అందుకోవటం, ఇది భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అన్ని ప్రాంతాలు అన్ని మతాలతో భారతదేశం ఏదైతే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో తీసుకొచ్చిన అందరినీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను. తెనాలి ప్రపాసంగ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోవటం ఆనందదాయకమని అన్నారు. పండుగను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి ప్రపాసంగ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు వి విజయలక్ష్మి, గొడవర్తి శ్రీ సాయి హరిరామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, పి వెంకటరమణ, ప్రతాప్, సురేష్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూర్ బాషా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దాంగేవారి వీధిలో వీరు ప్రతి సంవత్సరం గత ముప్పై రెండు సంవత్సరాలుగా గ్యార్మీ మహబూబ్ సుబాని జెండాను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. రంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా అందరూ ముస్లిమ్స్ కలిసి పండుగ జరుపుకుంటున్నారు. ఇది బౌసెపాక్ అని ఇరాక్లో పుట్టారు. వారి జన్మదిన సందర్భంగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వీరు చాలా బాగా చేస్తారు, మరియు అన్నదానం కూడా. ఈరోజు హజరత్ మహబూబ్ సుబాని గ్యార్మీ జెండా, 32వ గ్యార్మీ జెండాకి మా లోకల్ శివన్న అన్నాపతి శివకుమార్ గారు ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా జెండా ప్రారంభం. మహబూబ్ సుబాని అనే గ్యార్మీ జెండా మహబూబ్ సుబాని 32 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అదేవిధంగా మా అన్న మినిస్టర్గా చూడాలని మా అందరి కోరిక. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ అన్నారు. తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ మండల స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులతో మండల గ్రామాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో తెనాలి మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులతో ఎమ్మెల్యే శివకుమార్ మండల గ్రామాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నావతి శివకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది సత్వరమే స్పందించి సకాలంలో పరిష్కరించాలని అన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం నేడు రాష్ట్రంలో ఉండటం సంతోషకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా పాటుపడాలని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. తెనాలి మండలం ప్రజాప్రతినిధులుగా ఎవరైతే పంచాయతీ పరిషత్లు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచారో, మీరు నూతనంగా ఎంపీటీసీ కానీ ఎన్నికయ్యారు. అలాగే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక మంచి కోఆర్డినేషన్తో ఆల్మోస్ట్ అధికారులు
ప్రజాప్రతినిధులు మన కోఆర్డినేషన్ ప్రజలకు అవసరం. ఇది మనం బాగా గమనించాల్సిన అవసరం ఏంటంటే, రాజకీయ నాయకుడు అధికారి ఇద్దరు సమన్వయంతో పనిచేసినప్పుడే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు మేలు చేయగలుగుతారు. నేనేదో ప్రెసిడెంట్ని, నేనేదో ఎంపీటీసీని, నేనేదో ఎమ్మెల్యేని, నేనేదో ఎంపీపీని అని అనుకొని నేను చెప్పింది చేయాలి ఇంకోటి అని అనుకుంటే మనం క్లియర్గా పని ఆటంకం కలిగింది. అలాగే ప్రజాప్రతినిధులుగా మనం డెఫినెట్గా మన ప్రజల నుంచి గెలిచి వచ్చాం కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఆ ఎన్నుకున్న ప్రజలకి ఆ గ్రామానికి లేదా వార్డుకి లేదా ఊరికి లేదా మీరు ఎంపీటీసీ ఉన్న పరిధులకి అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో కొంత మీ ద్వారా మంచి జరిగే విధంగా చేయటం. ఇది చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా మనం సాధ్యమైనంత వరకు మన ఇగోస్ను తగ్గించుకోవాలి. కొంచెం ఇగో తగ్గించుకుంటే సమన్వయంతో అధికారులతో కూడా ఇంట్రాక్షన్ ఉండాలి. సో ఇవన్నీ ఒక మంచి దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో మనం వెళ్ళగలిగితే మనల్ని ఎంచుకున్న ప్రజలకి మన ద్వారా న్యాయం జరగాలి. సో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో ఎక్కడా కూడా మనం పార్టీలను చూడలేదు. ఏ పార్టీ ఇంకోటి ఇంకోటి అని చూడలేదు. చాలా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పార్టీలు చూసినాయి, కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎక్కడా కూడా పేదవాడికి సంక్షేమం అందించే దాంట్లో పార్టీలు కానీ ఇంకోటి కానీ చూడకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేస్తాం. ఇది ఒక గొప్ప రెవల్యూషన్, ఇది ఒక గొప్ప మార్పు. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నా దృష్టికి కూడా అనేక సందర్భాల్లో అనేక వస్తూ ఉంటాయి. ఇదే కన్నా జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ మా ముందే మా ఇళ్ళ ముందే పలానాడు తెలుగుదేశం జెండా పెట్టుకున్నాడు, పలానాడు జనసేన జెండా పెట్టుకున్నాడు, వాడికే సంక్షేమం ఇస్తున్నాం, వాడికే మనం ఇస్తున్నాం అని నా దృష్టికి కూడా చాలా సందర్భాలు వచ్చినాయి. వచ్చినా కూడా అదే ఇది మన పాలసీ, ఇది మన ముఖ్యమంత్రి గారి పాలసీ, ఇది మన ప్రభుత్వం. ప్రభుత్వం పార్టీల చూడలేదు, కులాల చూడలేదు, మతాల చూడలేదు. ఎవరైతే అలా ఉన్నారో వారికి పనిచేయమంటుంది. సో అంత మంచి మనసుతో మనం ప్రభుత్వాన్ని రూల్ చేస్తాం, అంత గొప్ప మనసుతో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఏ వ్యక్తి ఇంత ట్రాన్స్పరెన్సీగా, ఇంత హృదయం ఉన్న మనిషిగా పనిచేయాలి. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంత ట్రాన్స్పరెన్సీగా, అంత బాధ్యతతో, ప్రేమతో, ఎఫెక్షన్తో పేదవాడికి మంచి జరగాల, వాడు మనం ఓటేసినా ఓటు అయిపోయినా అది మంచి జరగాల అనే ఉద్దేశం. సో ఈ ఉద్దేశాన్ని ఎక్కడా కూడా మనం పోగొట్టకూడదు. ప్రజాప్రతినిధులు అది మన బాధ్యత. ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రజలు ఇచ్చిన అధికారం. సో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేలు చేయడం కోసం విక్లే చేయటం. తెనాలి మండల ఎంపీపీ చెన్నబోయ శ్రీవాస్తరావు మాట్లాడుతూ, తెనాలి మండల గ్రామాలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోని సమస్యల గురించి ఎమ్మెల్యే శివకుమార్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కొడూరు స్వప్న, తహసీల్దార్ కె రవిబాబు, పలు శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మనకి రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ వాటర్ ఇరిగేషన్, డ్రైనేజీ, ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అదే అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంపీటీసీ సోదరులు అదేవిధంగా సర్పంచులకు కూడా ఒక ప్రత్యేకంగా తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కూడా గ్రామాల అభివృద్ధికి సంబంధించి, రైతుల పొలాలకు డొంకలకు సంబంధించి కానీ ఏదైనా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మరి స్థానిక శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి ఆ ఎంపీటీసీ సెగ్మెంట్లు కానీ ఆ సర్పంచుల పరిధిలో ఎంత అవసరం అవుతాయో కూడా ఒక ఎస్టిమేషన్ రూపంలో ఇప్పుడే చెప్పినట్లయితే ఇక్కడే ఉన్నారు కాబట్టి సార్ ఆధ్వర్యంలో వెంటనే మీ గ్రామాలకి శాంక్షన్ అడగడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వ్యవసాయానికి సంబంధించి కూడా అందరూ నిన్న మా తెనాలి గౌరవ శాసనసభ్యుడు అన్నభత్రుని శివకుమార్ గారు కూడా పొలాల ప్రతి రైతు సోదరుల దగ్గరకు కూడా వచ్చి ఈ తుఫాను దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడం జరిగింది. అతి త్వరలోనే నష్టపరిహారం కూడా వేయటం జరుగుతుంది. నిన్న జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా స్థానిక శాసనసభ్యుడు వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉన్నతాధికారుల దృష్టికి ఎక్కువ మా నియోజకవర్గంలో కూడా ఎక్కువ డ్యామేజ్ అయిందండి, మరి ప్రతి రైతు కూడా లబ్ధి చేకూరే విధంగా న్యాయం చేయాలని కూడా మాట్లాడటం జరిగింది.
కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తెనాలి శాసనసభ్యులు అన్నాభతి శివకుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు ఎస్ఎస్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్గీయ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సమాజంలోని పేదలకు సాయం అందించేందుకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ అందిస్తున్న సేవలు నిరుపమానమేనని కొనియాడారు. నిన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్న ఆర్డీటీ సేవలు నేడు తెలుగు రాష్ట్రాలు విస్తరిస్తూ సేవలు అందించడం ఉదాహరణమని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతూ నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికి విద్యను చేరువ చేసేలా చర్యలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు అమ్మఒడి, విద్యా దీవెన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవరుచుకొని భవిష్యత్తులో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అధిరోహించాలని అన్నారు. ఆర్డీటీ అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ఈరోజు మన కొల్లిపర మండలంలో ముండంగి గ్రామంలో ఏదైతే స్టూడెంట్స్కి 55 సైకిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. డెఫినెట్గా ట్రస్ట్ వారిని అభినందిస్తూ అలాగే ఈ ప్రాంతంలో మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీరు ఏదైతే విచ్ ఇస్ ది బెస్ట్ అని టు సర్వీస్ పూర్ మీరు ఎంచుకుంటారో ఆ కార్యక్రమాలకి తప్పకుండా శాసనసభ్యుడిగా నేను అలాగే గ్రామాల్లో ఉన్న మా పార్టీ 9th క్లాస్ 10th క్లాస్లో మీరు చదువుకుంటుంటే మీ స్కూల్స్లో ఎలా ఉందనేది మీరు బాగా ఐడెంటిఫై చేశారు, చేసి ఉంటారు కూడా. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు పోగ్రాం కింద ఆధునీకరించటం అది ఒక్కటే కాకుండా మీ పట్ల తీసుకున్న శ్రద్ధ ఎంతో గొప్పది. యూనిఫామ్ ఇచ్చి, విద్యాదీవెన కింద కిట్స్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, మీ అమ్మ అకౌంట్లో 15,000 రూపాయలు అమ్మఒడి కింద డబ్బులు వేసి ఈ స్కూల్స్ నాడు నేడు కింద లక్షలు ఖర్చు పెట్టి ఆఖరికి మీరు వెళ్ళే టాయిలెట్స్కి ఆ టాయిలెట్స్ను కూడా ఎంతో పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాం. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ స్కూల్ ఈరోజు నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను ఇక్కడ ఉన్న చాలామంది పిల్లల్లో మీ స్కూల్లో మీరు కూర్చునే బెంచి కానీ, మీరు కూర్చునే క్లాస్ రూమ్ కానీ, మీరు కూర్చునే ఫ్యాన్ కానీ, మీరు కూర్చునే బ్లాక్ బోర్డ్ ప్లేస్లో గ్రీన్ బోర్డు కానీ, ఆఖరికి మీరు వెళ్ళే టాయిలెట్స్ కానీ, ఆఖరికి మీరు తాగే డ్రింకింగ్ వాటర్ కానీ చాలామంది ఇళ్లల్లో ఉండవు. ఈ ఫెసిలిటీ మీ స్కూల్లో మాత్రం ఉంది. సభలో పలువురు ఆర్డీటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా, ఆర్డీటీ రీజనల్ కోఆర్డినేటర్ శ్యామల రామంజనీయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె అరుణకుమారి, కొల్లిపర మండల ఎంపీపీ భీమవరం పద్మావతి, గ్రామ సర్పంచ్ వేమూరు దీనమ్మ, తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, ఎంఈఓ శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ హరిబాబు, మండల పార్టీ కన్వీనర్ ఆరుగి చందారెడ్డి, ఆళ్ల నాగిరెడ్డి, ఆరుగి కోటిరెడ్డి, కళ్ళం వెంకటప్పారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీసీ సభ్యులు రామయ్య, ఏ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఆర్డీటీ సంస్థ అనేది ఒకరోజు నేను పేపర్లో చూసి వాళ్ళకి ఫోన్ చేసేది, నిజమా వట్టిదా అసలు అబద్ధమా అని. వాళ్ళు వెంటనే నేను ఫోన్ చేయగానే ఆ మరోజే మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి దాంట్లో నన్ను అన్ని వివరాలు కనుక్కొని ఈమె సేవ చేయగల మనిషి నిజాయితీగా ఉంది అనే ఒక నిజాయితీ నన్ను గుర్తించి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా నన్ను పాల్పంచుకొని మరి మన గుంటూరు జిల్లాలో అంతకుముందు ఇక్కడ మాకు లేదు వాళ్ళ ఆఫీసు, విజయవాడలో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ గుంటూరు జిల్లాలో చాలా వరకు పనిచేయడం జరుగుతుంది. ఈ మధ్య పలకలూరులో ఇచ్చాము ఇదే సైకిళ్ళు, మరి తర్వాత కొల్లిపర్లో ఇచ్చాము. కానీ కొల్లిపర్ల సైకిళ్ళు ఇచ్చినప్పుడు నేను సార్ని పిలవండి అని మొత్తుకున్నాను, కానీ వాళ్ళు స్పందించాల. సార్ నేను అడిగాను ఎందుకని ఎమ్మెల్యే గారిని పిలవట్లేదు అని, మేము మా సంస్థను అడ్వర్టైజ్ చేసుకోవాలి అన్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. అక్కడ 2 సార్లు ఇవ్వటం జరిగింది, ఇది 3వ సారి అనమాట. ఇక్కడ ఈ కొల్లిపర మండలంలో ఇవ్వటం ఇది 3వ టైము. మన శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు వచ్చారు, ఏంటి మేడం ఇదే ఊరు ఎందుకు ఎంచుకున్నారని, సార్ ఇక్కడ అవసరం ఉంది అందుకని తిరిగి ఇక్కడ చూసి సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత మనకి దగ్గరలో ఉన్న నందివెలుగు స్కూల్ ఒకటి, వాళ్ళు తిరిగి అది శిథిలావస్థలో ఉంది అని చెప్పి దానిని వాళ్ళు మరి పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆ స్కూల్ తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. విత్ ఇన్ షార్ట్ సార్ ఆ బృందం వస్తుంది. ఆ స్కూల్ని మన టైంలో కట్టించి ఇంతకన్నా చాలా గ్రాండ్ గా దాన్ని ఓపెన్ చేయాలని నా కోరిక. ఈ రోజు ఈ కార్యక్రమానికి కత్తెరగా
మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఒక ఫోటో ఉన్నది. వారు మన దేశస్థులు కాదు. మన దేశంలో ఉన్న పేద విద్యార్థులను గుర్తించి వారు ఏ నిమిత్తమైతే మన దేశానికి వచ్చిన్నారో మనకైతే తెలియదు, కానీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత, మన దేశానికి వచ్చిన తర్వాత, ప్రత్యేకించి మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత అక్కడక్కడ జిల్లాలను సంచరిస్తూ ఉండగా వారికి కనిపించిన లోటుపాట్లని మన ద్వారానే భర్తీ చేయాలి అనే ఒక మంచి సంకల్పాన్ని తీసుకువచ్చారు. ఒక డొనేషన్ ఇవ్వాలి అంటే ఆస్తిపాస్తులు ఉండక్కర్లేదు అని నిరూపించిన వ్యక్తి సహాయం చేయాలని, ప్రశ్నలు పెట్టాలని బయటకు రాలేదు. ఆమె చిన్న కొద్ది కాయిన్స్ తన పాకెట్ లో ఉన్నప్పుడే తన ట్రస్ట్ చేయాలి అని, ఒక కార్యక్రమాన్ని పేదలకు సహాయం చేయాలని ముందుకు వచ్చారు. అలాగే చేస్తూ పోయారు. తమ ఆస్తిపాస్తులు కాదు, ముందు ప్రజలలో ఒక మోటివేషన్ తీసుకొచ్చారు. మనకి మనమే సహాయం చేసుకుంటూ, మనం మరో ఇంకొకరికి సహాయం చేస్తూ, ఇంకొకరు మనకి సహాయం చేసుకుంటూ, ఇటువంటి ఒక మంచి కార్యక్రమం. దీనికి ఎవరికి లక్షల్లో కోట్లలో ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అంత మంచి కార్యక్రమాన్ని, అంత మంచి మోటివేషన్ ని మన ప్రజలలో కలగజేసిన వారికి, వారు క్రీస్తులయ్య స్వర్గస్థులయ్య ఉన్నారు వారికి, మన పాఠశాల తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఈ సంస్థని విన్సెంట్ ఫెర్రర్ అనే వ్యక్తి, అతని భార్య అన్న ఫెర్రర్ ఇద్దరితో కలిసి 1969 అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థను స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 52 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్ర తెలంగాణలో మొత్తం 10 జిల్లాల్లో ఇప్పటి వరకు సంస్థ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో ప్రధానంగా కొన్ని కార్యక్రమాల గురించి నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. ముఖ్యంగా అనంతపురం జిల్లా చాలా మన రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడైతేనే, ఇప్పుడైతేనో మన రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం. మరి అనంతపురం జిల్లాలో పేదలందరి కోసం ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాం. వారికి సంబంధించి ప్రభుత్వంతో పాటు ఆర్డిటి సంస్థ తరఫున కూడా గృహాలను నిర్మిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు వచ్చి 3 లక్షలతో పేద ప్రజలకి ఫ్రీగా ట్రస్ట్ తరఫున మేము వాటిని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రాసెస్ అంతా గ్రామాల్లో కమిటీలు ఉంటాయి, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు ఎవరికి ఇవ్వాలనేది సెలక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు సంస్థ ద్వారా 150,000 ఇళ్లను నిర్మించడం జరిగింది ఆంధ్ర తెలంగాణలో కలిపి. నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు గుజరాత్ లో అయితేనేమి, తర్వాత నాగపట్నం అయితేనేమి, అక్కడ కూడా దాదాపుగా ఒక 10,000 ఇళ్లను నిర్మించి రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో అభివృద్ధిని ఆటల ద్వారా కూడా అభివృద్ధిని తీసుకురావాల్సిన ఉద్దేశంతో ఆర్డిటి సంస్థ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా అనంతపురం జిల్లాలో నిర్మించింది. ఎంతో సమర్థవంతంగా చాకచక్యంగా రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ కొనిజేటి రోసేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగశెట్టి ఈశ్వరరావు అన్నారు. తెనాలి మారిస్పేటలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మంగళవారం మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోసయ్య సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోసయ్య సంస్మరణ సభను మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసే చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగశెట్టి ఈశ్వరరావు, పార్టీ శ్రేణులు పూలమాలు వేసి ఘనివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో లింగశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ, ఎంతో సమర్థవంతంగా చాకచక్యంగా అసెంబ్లీలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసేకే దక్కుతుందని అన్నారు. చేపట్టిన ప్రతి పదవికి వనితెచ్చిన నాయకుడు ఆయనను కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత కలిగిన రోసేను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. రోసే గారి మరణం తీరని లోటు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా వారు ఆచార్య రంగారి రాజకీయ పాఠశాలలో రాజకీయంగా అక్కడ నేర్చుకొని ఆయన శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఒక రాజ్యసభ తప్ప నుంచి స్టేట్లో కానీ కేంద్రంలో కూడా ఉన్న చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి రోసే గారు. నువ్వు ఆరోగ్యశ్రీ పథకం పెట్టావు, ఎలా సాధ్యపడుతుందని చెప్పి అన్నప్పుడు అన్నా నువ్వే ఎటువంటి సరి చేయి, ఏదో చూడని చెప్పి రాజశేఖర్ చెప్పడం, దాని తగ్గ నిధులు సమకూర్చి సక్సెస్ఫుల్గా ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా రాష్ట్రంలో నిర్వహించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చింది. దేశం మొత్తంలో ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో పెట్టారు. పెట్టిన తర్వాత అనేక రాష్ట్రాలు కానీ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ పథకం ఏదో బాగుందని చెప్పని పరిస్థితి రావడం జరిగింది. ఆ విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మరి రోసే గారు నిధులు సమకూర్చడంలో
తనకు తనే చాకచక్యంగా సమర్థన చెప్తి రోసి గారు లేని నోటు ఇవాళ అసెంబ్లీలో మనకు కనపడతానే ఉంది. ఇవాళ అసెంబ్లీలో చర్చలు లేవు, విశ్లేషణ లేదు, అసలు వినేవాడు లేడు, అనుకునేవాడు లేడు. ఆ విధమైన అసెంబ్లీ ఒక తయారైంది. రోసి గారికి రోజు అసెంబ్లీని నడపడంలో కానీ సమర్థవంతులుగా 15 సార్లు బడ్జెట్ మరి ప్రవేశపెట్టిన క్రెడిట్ వారికి రావడం జరిగింది. అనేక ముఖ్యమంత్రులతో ఆర్థిక శాఖ మంత్రి చేసిన అసలు స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకొని వారికి అండగా ఉన్నాడు. ఆ విధంగా అందరు ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పరిపాలించారంటే దానికి రోసి గారే కారణం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జయలలిత కూడా ఆ నాయకురాలతో కలిసి పనిచేయడం చాలా కష్టం. అలా ఆవిని కూడా మెప్పించి ఒప్పించి ఆ రాష్ట్రంలో కూడా పరిధి చక్కబెట్టాడు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణించిన నాయకుడు స్వర్గీయ రోసేన్ పేర్కొన్నారు. ఆర్థిక రెవెన్యూ లోటును తగ్గించిన ఆర్థిక నిపుణుడు ఆయన ప్రశంసించారు. రోసేనేని నోటు తీరదని ఆయన మృతి పట్ల వ్యక్తిగతంగానూ పార్టీ పరంగానూ సంతాపాన్ని తెలుపుతూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూ శ్రీధర్రావు, సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం దశరథరామిరెడ్డి స్వర్గీయ రోసే సేవను ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కె బుల్లయ్య, నాయకులు పి శివశంకర్, ఆర్ ఎలమంద, షేక్ మాబు, పి స్టీవెన్ బాబు, ఎం పూర్ణచంద్రరావు, టి శివనారాయణ, ఎన్ మాధవరావు, వై శంకర్రావు, ఏడుకొండలు, ఎస్ సుబ్బారావు, టి శ్రీకాంత్, వీరరాఘవయ్య, బడుగు శీను, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా బాధాకరం. మన ప్రాంతవాసి పెద్దలు, అపర చాణిక్యుడు, నిష్కళంక రాజకీయవేత్త, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గారు అయినటువంటి శ్రీ కుంజేటి రాజశ్రీ గారి సంస్మరణ సభ జరుపుకోవటం చాలా బాధాకరం. 6వ తారీఖు నాడు చనిపోయారు. ఈరోజు 11వ రోజు వైకుంఠ సమారాధన రోజు. ఇక్కడ కూడా మేము కొడతా భక్తిగా ఇది మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఈ ఆఫీస్ తెనాలి ప్రాంతవాసులుగా సంస్కరణ సభ జరిపి అన్నదాన కార్యక్రమం పెట్టాం. 1962లో ఇక్కడ తెనాలి నుంచి పోటీ చేశారు. 68లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 68, 74, 80లో ఎమ్మెల్సీ గెలిచి ఆయన యొక్క తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రులుగా, ఎవరు ముఖ్యమంత్రి ఉండా ఆర్థిక శాఖ మంత్రులు రోషి గారు అనేటువంటి పేరు తెచ్చుకుని 15 బడ్జెట్లు నిరాటంకంగా శాసనసభలో ప్రవేశపెట్టి ఎంత వ్యక్తిగత దోషులకు వెళ్లకుండా ఇవాళ మనం వింటా ఉండాం. మన రాష్ట్రం 5.5 కోట్ల జనాభాకి 6 లక్షల కోట్లు అప్పయింది. డాక్టర్ కొంజేటి రోసయ్య గారికి అమూల్యమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన ఆణిముత్యం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆర్థిక శాఖ మంత్రి రోసయ్య గారే. రోసయ్య గారికి ఆర్థిక శాఖ ఇవ్వడంతో పాటు రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ఏళ్లకి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి అనేటువంటి పదవినిచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 47-48 శాఖలకి ఆయన్ని జవాబుదారీ చేసి ఆయనే సమాధానం చెప్తారు. అంటే ఈజ్ మోర్ దాన్ సీఎం, అంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అన్నటువంటి ప్రపోజల్ని ఇచ్చినటువంటి ఘనత రోసయ్య గారికి ఉన్నటువంటి అధికమైనటువంటి విధానాల సంకల్పంలో ఆయన గొప్ప. రోసయ్య గారి చాణక్యులు రాజశేఖర రెడ్డి గారు చంద్రగుప్తుడు. ఆయనకి బాధ్యతల మీద పట్టు, విధానాల మీద పట్టు, రాజశేఖర రెడ్డి గారికి ప్రజాకర్షణ, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలనే వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిది అయితే మనం ఇచ్చిన మాటను ఎలా మనం నిలబెట్టుకోవాలనేటువంటిది రోసయ్య గారు ఆలోచనలో ఉండేది. మన మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు గవర్నర్ అయినటువంటి కొంజేటి రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీలో నిర్వహిస్తూ, అదే కాకుండా మా ఆర్యవైశ్య కులానికి కూడా వెన్ను తెచ్చినటువంటి ప్రఖ్యాతమైన వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. ఆ వైశ్యాసులో ఇట్లాంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు. రేపు మరి ఎవరు వస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఉన్న నాయకుడిని కోల్పోయాము వైశ్యాస్ అని చెప్పని కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీలో కాకుండా మన తెనాలి వాసవి కన్యకాపురి దేవస్థానికి కూడా అధ్యక్షులుగా నిర్వహిస్తూ ఆ దేవస్థానికి ఎన్నో కార్యక్రమాలు చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గ్యాస్పెస్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పెనపాటి జాన్పాల్ క్యాంపస్లో జరిగిన వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్యే అన్నాబతి శివకుమార్, తెనాలి ప్రపాసంగ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీద నసీం, డాక్టర్ కె సురేష్ కుమార్, డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రెవరెండ్ ఇమాన్యుయల్ దాస్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. దశాబ్దాల క్రితమే విద్యా వైద్యాన్ని అందరికి అందించేందుకు మిషనరీలు కృషి చేశాయని సందర్భంగా గుర్తు చేశారు. మా కుటుంబానికి మేము ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. అలాంటిది ఇద్దరం కలిసి ఒకేసారి పోటీ చేశాం. ఆ తాడకుండా నేను తెనాలి ఓడిపోయాం. మళ్ళీ రెండోసారి నేను పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యా. సోదరికి అవకాశం రాలా. ఈరోజు నేను తెనాలి నియోజకవర్గం ఒకటైతే సోదరి 17 నియోజకవర్గాలకు అడ్డుగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ దేవుడి చే ఆశీర్వదింపబడి పార్టీని నమ్ముకున్నందుకు, ముఖ్యమంత్రిని నమ్ముకున్నందుకు ఏ రకంగా న్యాయం జరిగిందనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. అటువంటి సోదరి చెప్పి చైర్మన్గా ఈ మొదటి క్రిస్మస్ ఇప్పుడు జరుపుకుంటా ఉంది. మనిషి యొక్క ఎదుగుదలకి చదువుంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు, మంచి ఆరోగ్యం ఉంటే వాడి పని వాడు చేసుకోగలుగుతాడు. ఎవరి మీద ఆధారపడ వీటికి క్రిస్టియన్ మైనార్టీలు చేసిన సేవ అమోఘమైంది. ఉదాహరణకు మన గుంటూరు జిల్లానే తీసుకుంటే అప్పట్లో కాలేజీ లేని ప్రాంతంలోనే గుంటూరు ఏసీ కాలేజీ కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులను నేర్పి ప్రయోజకులను చేశారు. అటు చూస్తే విజయవాడ లయోలా కాలేజ్ హాస్పిటల్స్, ఒక్కొక్కలర్ హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థలో ఒక కార్యక్రమం కానీ ఏదో ఇంకోటి కానీ నన్ను ఆహ్వానించినప్పుడు నేను పదవిలో ఉన్నా లేకపోయినా ఒక కాలేజీ చైర్మన్గా లేదు ప్రతిపక్ష నాయకుడిగా లేదు ఇది రోజు అధికారపై ఎమ్మెల్యేగా ఏ దేంతో ఉన్నా ఆ గౌరవం వాళ్ళు చేసే సర్వీస్కి బాధ్యత గల వ్యక్తిగా మనం పాల్గొంటే ఆ సర్వీస్కి చేసే వ్యక్తులకి మనం మాట్లాడే 4 మాటలు వాళ్ళకు కూడా బాగా ఇన్స్పైరింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు అన్ని ప్రోగ్రాంలో నేను పాల్గొంటాను. జెడ్పీ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టినా మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక లోకానికి పండుగని, ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. క్రిస్మస్ ట్రీ స్టార్ను స్విచ్ ఆన్ చేశారు. ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గ్యాస్పల్ వర్కర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బిషప్ పెనపాటి జాన్ పాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డాక్టర్ సుధీర్ కుమార్ ప్రకటించారు. సంఘ కాపురకు నూతన వస్త్రాలు చేశారు. రెవరెండ్ ఏ భానుప్రసాద్, బిషప్ ప్రవర్ధన వర్మ, బ్రదర్ ఆనందన్న, చెల్కా జాన్ వరప్రసాద్, మార్టిన్ లోదర్, బ్రదర్ ఐజాక్ అబ్రహాం, రెవరెండ్ సోనరాజు, రెవరెండ్ రజనీకాంత్, రెవరెండ్ ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్కి మరి నన్ను ఆహ్వానించారు. మీ అందరికీ నా వందనాలు. రేపు రాబోయే 25న మీరందరూ చక్కగా ఇలాగే ఆనందదాయకంగా మీరందరూ సెలబ్రేట్ చేసుకోవాలని, అలాగే త్వరలో మళ్ళీ 2022 రాబోతుంది కాబట్టి దానికి కూడా మీకు ప్రభు దాని ఆ 2022 కూడా మీ అందరికీ ఇవ్వాలని నూతన సంవత్సరం మరి నూతన ఆశీర్వాదాలు, నూతన కృపలు, నూతన దీవెనలు, నూతనమాలని మనసారా కోరుకుంటూ ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. వేమూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పౌరెట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబుకు దాచేపల్లి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు దాచేపల్లి వెళ్లిన సందర్భంలో పాల్గొన్న ఆనంద్ బాబుకు అక్కడ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతి మిర్చి రైతులు ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు ప్రభుత్వ విధానాలను విమర్శించారు. రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తింపు పొందిందని, దెబ్బతిన్న రైతులకు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళని ఎప్పుడు వేధింపుల గురిచేయలా, అక్రమ కేసులు పెట్టలా, అక్రమ నిర్బంధాలు చేయలా, అక్రమంగా గ్రామాల నుంచి తరవలా, ఏవి కూడా ఇబ్బందులు పెట్టకుండా మనం ప్రజాస్వామ్యంగా మన పరిపాలన సాగించాం. ఇవాళ చూసాం 2.5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పరిపాలన సాగుతా ఉందో. దాంతో పాటు ఇవాళ అధికారంలో తీసుకొచ్చినటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చామా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు ఈ రోజు పెట్టుకున్నటువంటి సభ, మరి రైతు కోసం తెలుగుదేశం, రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈ రోజున మనం చేస్తా ఉన్నామంటే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా పల్నాడులో ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగం, ముఖ్యంగా ఇక్కడ రైతాంగం మిర్చి కానీ పత్తి కానీ వరి కానీ పండిస్తూ ఉన్నారు. మా ప్రాంతంలో కూడా అత్యధిక శాతం వరి పండిస్తారు రైతాంగం. మొత్తం పోయింది ఇక్కడ పండించేటటువంటి పంటలు కానీ అక్కడ పండించే వరి కానీ 70-80% ఇవాళ మొత్తం సర్వనాశనం అయిపోయి దిగాలు పడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మిర్చి పంట చూస్తే ఎందుకు వచ్చిందో తెగులు
మొత్తం కూడా పూటకొచ్చి ఇలా కాయగాసినటువంటి సమయంలో మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి. హిందూపురు ఎమ్మెల్యే అఖండ సినీ హీరో నందమూరి బాలకృష్ణ బుధవారం మంగళగిరి రానున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించారు. ఉదయం మంగళగిరిలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సినీ నటుడు బాలకృష్ణ ఆలయ దర్శనం అనంతరం పెదకాకాని చేరుకోనున్నారు. అఖండ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గృహానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి విజయవాడకు వెళ్లేదారిలో మంగళగిరి రానున్న నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులు అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు ఈమెన టీడీపీ నాయకులు రవిచంద్ పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను టీడీపీ పార్టీ శ్రేణులు పోతిరేని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మంగళగిరిలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయనకు భారీ గజమాలతో పుష్పగుచ్చాలను అందజేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం దుగ్గిరాలలో పర్యటించనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన టీడీపీ పార్టీ నాయకులను కలిసిన అనంతరం టీడీపీ పార్టీ శ్రేణులను కలిసి సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం దుగ్గిరాలలో పర్యటించనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన టీడీపీ పార్టీ నాయకులను కలిసిన అనంతరం టీడీపీ పార్టీ శ్రేణులను కలిసి సమావేశం నిర్వహించనున్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు జరగ్గా ముఖ్య అతిథులుగా తాడికొండ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు మినిస్ట్రీస్ అధారకర్త బి రెబాకా హాజరయ్యారు. ముందుగా కళాశాలకు వచ్చిన అతిథులకు పుష్పాలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. తదుపరి యాజమాన్యం విద్యార్థుల మధ్య భారీ కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ప్రియదర్శిని కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో తన విద్య చాలా ముఖ్యమైందని, నాడి పట్టి వైద్యం చేశానని, నేడు ప్రజల నాడితో ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. ప్రభువైన జీసస్ రక్షకునిగా జన్మించారని, దేశ సరిహద్దుల్లో ఉన్న రక్షకులు మాదిరిగా నేడు యేసుక్రీస్తు అందరి పాపాలను కడిగి అందరికీ రక్షకుడిగా ఉంటున్నారని అన్నారు. క్రిస్మస్ రోజున ఆరాధన అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న అంశమని, చాలా మంది పేదవారిని దీనులను ఆరాధించాలని అన్నారు. మీ అందరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వబడ్డానంటే దానికి కారణం ఏంటి? విద్య. నేను ఎక్కడ కూడా సోషల్ సర్వీసెస్ చేయలేదు, నాడి పట్టి వైద్యం చేశాం. అందువల్లే ఈరోజు ప్రజల నాడి పట్టి ఒక ఎమ్మెల్యేగా అయ్యాను. కనుక ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మా డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్ట్ కి ఆరాధించటమే క్రిస్మస్ అంటాం. ప్రభు అయిన జీసస్ క్రైస్ట్ రక్షకుడుగా మనకు పుట్టారు. అంటే అసలు రక్షకుడు అంటే ఎవరు? కనుక రక్షక భటులు మన ఎలాగా మన దేశ సరిహద్దుల నుండి కాపాడతారో అదే మాదిరిగా ఈరోజు మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్షకుడుగా మన యొక్క పాపాలని తన యొక్క పవిత్రమైన రక్తంతో కడిగి మనకు రక్షకుడుగా ఉన్నాడని దీనికి అర్థం కన్యక గర్భం దాల్చడం. ఈరోజు మరి ఇలాంటి టెక్నిక్స్ మేమిప్పుడు చేస్తున్నాం, కానీ 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విధంగా మనకు పుట్టాడంటే మన యొక్క సైంటిఫిక్ వరల్డ్ అనేది ఇన్నోవేషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయిందని అర్థం. జీసస్ క్రైస్ట్ అంటే ప్రేమామయుడు, కరుణామయుడు. ఎందుకంటే ఆయన ఎవరైనా వచ్చి మీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూయించమన్నాడు. డాక్టర్గా ఇప్పుడు నేనైతే సేవలు చేశాను, కానీ ఈ సేవలు అనేవి జీసస్ క్రైస్ట్ ఎప్పుడో చేశాడంట. బైబిల్ చాలా మీకు బాగా వచ్చి ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడను, వెదకుడి మీకు దొరుకును. కనుక ప్రతి ఒక్కడు కూడా మనము వెతకాలి, మనం ప్రతిదానికి అన్వేషించాలి. ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా మనకు అన్ని కూడా దొరుకుతాయి. కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రియదర్శిని కళాశాల 30 సంవత్సరాలుగా నడుస్తుందని, ఆడపిల్లలు అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో ముందుకు సాగాలని అన్నారు. గతంలో విద్య కొరకు ఇబ్బంది పడేవారిని, నేడు ఫీజు రీఇంబర్స్మెంట్ రావడంతో విద్యను అభ్యసించి విదేశాలకు వెళుతున్నారని అన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ఉద్దేశంతో ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని అన్నారు. విద్యా సంస్థలు ఒక 30 ఇయర్స్ నుంచి కూడా మనం రన్ చేసుకుంటా ఉన్నాము. అందులో ఉన్నటువంటి ఉమెన్స్ క్యాంపస్ చాలా నాకు ఇష్టమైన కాలేజీ. ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందాలని, చాలా మహోన్నతంగా ఉండాలని, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలని నేను ఎక్కువ టైము ఈ ఉమెన్స్ క్యాంపస్లో మీతోటే గడుపుతూ ఉంటాను. నాకు ఎందుకంటే అసెంబ్లీలో
గట్టిగా మహిళలు మాట్లాడాలి, గట్టి మంచి పదవులు ఉండాలని చాలా కోరిక అన్నమాట. ఈ పూర్వం ఎలా ఉండేదంటే ఆడపిల్లలంటే 10th class అవగానే మ్యారేజ్ చేసేద్దాం, చదువులొద్దు, ఏమొద్దు అనే కాన్సెప్ట్ లో మన పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఆడపిల్ల కూడా చదువుకుంటుంది. ఈ రోజు ఎంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి కూడా అమెరికా వెళ్ళడానికి, బెంగళూరు, హైదరాబాద్ జాబులు చేయడానికి, మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ అని పెట్టారు. ప్రతి వాళ్ళకు పేరెంట్స్, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికా, ముఖ్యంగా ఆడపిల్ల అనమాట, మగ పిల్లల్ని చదివిస్తారు, ఆడపిల్లని చదివించరు. ఆ విషయంలో మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది పెట్టిన పథకాన్ని మరి మన జగనన్న దేవుడు ఇచ్చిన పెట్టారని జగనన్న మన ఆదరణకర్త రబాక మాట్లాడుతూ మహిమ ప్రభావం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు అని అన్నారు. దైవం అనేది జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం అని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తాడివాక రాఘవేంద్ర విష్ణు, డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, చెల్ల సుబ్బారెడ్డి, హెచ్ఓడీలు చీకటి వెంకటేశ్వరరావు, ఎన్ రాంబాబు, రామకృష్ణ, కిరణ్, గోపయ్య, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బాల్యం నుంచి యవనస్తురాలుగా ఉన్నటువంటి వయసులో నుంచి ఈ స్థాయిలోనికి, ఈ వయసులోనికి రాగలిగాను అంటే ఆ అనుభవాలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను కూడా చదువుకునేటువంటి టైంలో మీలాగున్నటువంటి జ్ఞాపకం, నా వయసు మీరు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఎంతో ఆశీర్వదించబడటానికి ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని చూడాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు డాక్టర్ చేయాలి, లేదంటే లెక్చరర్ చేయాలి, ప్రొఫెసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, లెక్చరర్ అవ్వాలి, ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు సహజంగా చదివినా చదవకపోయినా, ర్యాంక్ ఉన్నా లేకపోయినా కోరిక అనేటువంటిది సహజంగా అందరిలో ఉంది. ఎంతమందికి లేదంటారు చెప్పండి? బైబిల్ ప్రకారంగా బైబిల్ ఒక మాట తెలియజేస్తుంది, దీనులను, దరిద్రులను ఉన్నతమైనటువంటి పెంటెకుప్పల మీద ఉన్నటువంటి వారినంట అధికారులతో కూర్చుండబెట్టుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు, దేవునికి మహిమ కలుగును గాక. సెయింట్ జాన్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గరిక నిషిత్ జన్మదినోత్సవం సందర్భంగా చిన్నడావూరు డొంక రోడ్డులోని ఏనాధికార నివాసులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ గరిక కిరణ్ కుమార్, ఆయన సతీమణి ఓసరపు లక్ష్మి, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, జగజ్జీవన్, సురేంద్ర, ఝాన్సీరాణి, అనిల్, శ్రీకాంత్, సురేంద్ర, స్టాలిన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన అనంతరం ఎస్టీకార నివాసులకు దుప్పట్లను అందజేశారు. పేదలకు తమ సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సొసైటీ కరోనా టైంలో పేదలకి అన్నదానం, అదేవిధంగా కిట్స్, శానిటైజ్ ఎన్ని పంపిణీ చేసి ఈ ఎడ్యుకేషన్ సొసైటీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఎడ్యుకేషన్లో చదువు మానుకుని వారికి మరలా చదివించే దానికి కృషి చేస్తున్న ఆ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ కాలనీలో జరగడం చాలా సంతోషకరం. ఖురాను, అదేవిధంగా బైబులు, భగవద్గీత అవి ఎలా ఉంటాయో మన అంబేద్కర్ వాటికన్నా ముఖ్యమైన రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి ఉన్నతమైన రాజ్యాంగాన్ని మనకి కల్పించాడు. చదువు, చదివించు, బోధించు ఆయన రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అవి రూపొందించడం వల్ల స్వేచ్ఛ, సమానత్వం, చట్టంలో అందరికీ సమాన అవకాశాలు, బడుగు బలహీన వర్గాలు కాకుండా అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు మంచి చూపుతో రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఈ బడుగు బలహీన వర్గాలకి మేము ఈ చదువు చెప్పి టాపౌట్స్ పిల్లలకి గుర్తించి వాళ్ళకి చదువు చెప్పిస్తున్నామండి. ఈరోజు వృద్ధులకు ఈ దుప్పట్లు పంపిణీ చేస్తున్నామండి. సెమీ క్రిస్మస్ ద్వారా వాళ్ళకి దుప్పట్లు అందిస్తున్నాము. అట్లానే మాకు ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వీళ్ళందరూ మాకు చాలా సహకరించారు. దాంతోపాటు నాకు ఈ ఫౌండేషన్కి మా ఫ్రెండ్స్ కానీ, మా సిద్ధులు కానీ, ఇట్లా స్టాలిన్, ఇట్లా శ్రీకాంత్, బాబి, ఫనీ, అట్లనే మాకు వీళ్ళందరూ నాకు చాలా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు. ఇలా సహాయం చేస్తూ ఉంటే నేను ఇంకా ముందు ముందుకు వెళ్తుంటాను. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి పంతులమ్మగా మన జీవితాల్లో
వెలుగులు నింపింది. అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజుల్లో ఆ చీకటిని చీల్చేసి ఆనాటి సమాజాన్ని మరవకుండా మరి మనకి ఈ రోజున మనం వారిని గుర్తు చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలని మనం మన మెదడులోకి ఎక్కించుకొని, పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ని మన మెదడులోకి ఎక్కించుకొని, దాగి ఉన్నటువంటి ఆ కోడింగి భాషను కూడా నేర్చుకొని, విశ్వపు విజ్ఞాన రాతని నేర్చుకొని చదవాలి. పేదల యొక్క కన్నీటి ధారను చదవాలి మనం. ఆర్గనైజేషన్ తరపున మరి ఈ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా బోధించు, పోరాడు, సమీకరించు అనే విధంగా నేను ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి విద్య యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడం అనేది జరిగింది. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో కూడా మెడికల్ కిట్స్ అందజేయడం అనేది జరిగింది. ఎక్కడైతే అభాగ్యులు, నిరుపేదలు, మరి అడుక్కునే వాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, ఫుట్పాత్ల మీద ఎవరైతే మరి అక్కడ ఉంటారో అలాంటి అభాగ్యుల కోసమే మరి ఈ సంస్థ కృషి చేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ సిసిఎస్ ఎన్నికల్లో ఐక్య కూటమిని బలపరిచి గెలిపించాలని తెనాలి ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కృష్ణారెడ్డి కోరారు. తెనాలి ఆర్టీసీ కార్మికుల సిసిఎస్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్, వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, కార్మిక పరిషత్ ఐక్య కూటమి బలపరిచిన ఐమళ్ల రాజేష్ ఖన్నా, వైఎల్ లక్ష్మీ ప్రసన్నలను గెలిపించాలని కోరారు. ఐక్య కూటమి విజయం ద్వారా కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగుల భద్రత సాధ్యమని వివరించారు. సిసిఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెనాలి డిపో అభ్యర్థి ఐమళ్ల రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, గత కార్మికుల కోసం రుణమంజూరు విధానం 3 రోజుల్లో అమలయ్యేలా చూడటం, 1.2 లక్షల విద్యా రుణాలను 6 లక్షలకు పెంచడం, గృహ రుణాలు 40 లక్షలకు పెంపొందించేలా చేయాలని కృషి చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్ఎంయూలో సిసిఎస్ టికెట్ ఇవ్వకపోవడం వల్లనే తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, తనకున్న అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఓటునివ్వాలని కోరారు. ఈరోజు ఆర్టీసీలో సిసిఎస్ ఎలక్షన్లో జరుగుతున్నాయి. ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనమైన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్స్. మన ఆసియాలోనే అత్యున్నతమైన కోఆపరేటివ్ సొసైటీగా పేరు పొందిన ఈ సిసిఎస్ ఎలక్షన్లో తెనాలి డిపో నుంచి 2 డెలిగేట్స్ ఎన్నుకోబడతారు. ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రాజేష్ ఖన్నా గారిని, అలాగే వైఎస్ఆర్ అసోసియేషన్ తరఫున ఎల్ ప్రసన్న గారిని పోటీలో నిలబెట్టాము. గత 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి అధికారంలో మేనేజ్మెంట్ కమిటీలో ఉండి ఎన్నో అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి లోన్లు కానీ ఇలాంటి విషయాల్లో గతంలో 3-4 నెలల వరకు లోన్ రాని పరిస్థితి నుంచి కేవలం 3-4 రోజుల్లో లోన్లు తెచ్చే అంత అభివృద్ధి సాధించాము. ఎంప్లాయీస్ యూనియన్ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న సమయంలో ఇదే ఒరవడి ముందు కూడా కొనసాగాలంటే ఎంప్లాయీస్ యూనియన్, వైఎస్ఆర్ ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని తెనాలి నుంచి కూడా గెలిపించి మేనేజ్మెంట్ కమిటీని మళ్ళీ ఒకసారి కనుక ఇదే మేనేజ్మెంట్ కమిటీలోకి అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల హామీతో పోటీ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో 200 మందికి ఒక డెలిగేట్ చొప్పున కేటాయించారు. దానిలో మనకి 400 మంది సభ్యులు ఉంటారు తెనాలి డిపోలో. దానిలో భాగంగా ఇతర మెంబర్లని కేటాయించారు. వాళ్ళు మాకు, మా యూనియన్కి అలయన్స్గా వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ కలిసి పోటీ చేస్తున్నాం. దానిలో భాగంగా సహోదరి వైఎల్ లక్ష్మీ ప్రసన్న, నేను ఇద్దరం కలిసి పోటీ చేస్తా ఉన్నాం. గతంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన సేవలను బట్టి మరి మేనేజింగ్ కమిటీ విద్యా రుణం 120,000 ఉంటే దాన్ని ఈరోజు 4 లక్షలు చేసాం. రాబోయే రోజుల్లో 6 లక్షలు చేపిస్తామని, మరి హౌసింగ్ లోన్స్ దగ్గర 40 లక్షల వరకు ఇప్పిస్తామని మరి ఐక్య కూడడం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరి ఎనానమస్గా 4 అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వంతో సత్సంబంధాలున్న వైఎస్ఆర్ అసోసియేషను మేము కలిసి రాబోయే రోజుల్లో మంచి సర్వీసును చేయడానికి మా ఇద్దరిని ఎన్నుకోవాలని ప్రత్యేకంగా కార్మికులందరిని కోరాం. నేను ఎన్ఎంఈలో నేషనల్ మధ్యలో ఉండి వాళ్ళు నాకు టికెట్ ఇవ్వటం వలన ఇండిపెండెంట్గా ఎన్ఎంఈ రెబల్గా పోటీ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో నాకు 32 ఏళ్ళు సర్వీసు. సిసిఎస్ ఎన్నికలు వస్తాయి పోతాయి, కార్మికులకు సేవ చేసే వాళ్ళకే ఓటేయాలని, నేను కోవిడ్లో సేవ చేశాను కాబట్టి నాకే ఓటేయాలని చెప్పి కార్మికులందరినీ కోరుతూ, నాకు సిసిఎస్ అంటే ఆర్టీసీలో నేను వీళ్ళందరికన్నా 32 ఏళ్ళు సర్వీస్ ఉంది అసలు నాకు.
నా సర్వీసును గుర్తుపెట్టకుండా నా సేవలను గుర్తుపెట్టకుండా నాకు నేషనల్ మధ్యనే నేను సీట్ ఇవ్వలేదు. అందువలన నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆర్టీసీ కార్మికులందరినీ నేను సేవ చేస్తాను కాబట్టి నాకు ఓటేయమని కోరుతున్నాను. నా పేరు సుబ్బారావు, నేను తెనాలి డిపోలో సీసీ డెలిగేట్గా కంటెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన మిత్రుడు గురవారెడ్డి ఈయన కూడా సీసీ డెలిగేట్గా మన ఇదే డిపోలో పోటీ చేస్తూ ఉన్నారు. మీ అందరం కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ మరియు SWF కాంబినేషన్లో వాళ్ళ ఐక్య కూటమి తరఫున సీసీ డెలిగేట్గా పోటీ చేస్తున్నాం. ఆర్టీసీలో సీసీ ఎలక్షన్లు అనేవి మరి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. గత 15 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈ డిపోలో గెలిచి ఖచ్చితంగా టికెట్లు అనేది మండిపో నుంచి జిల్లాకి వెళ్తా స్టేట్కి వెళ్తూ ఉన్నారు. 108 డిపోల్లో ఇలాంటి ఎలక్షన్లో ఎన్నుకోబడిన అభ్యర్థుల నుండి 9 మంది ఎంసీ మెంబర్లను కూడా ఎన్నుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గతంలో పాలక మండలిగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీలని బాగు చేయడానికి వాటికి డబ్బులు తక్కువని చెప్పి వర్కర్ల దగ్గర నుంచి ఎలాంటి అంగీకారం లేకుండా 5,000 రూపాయలు MRDF అమౌంట్ నుంచి కట్ చేసి కంపెనీలకు ధారాదత్తం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్మికులందరూ కూడా ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్కి పట్టం కట్టి దుర్వినియోగం అవుతున్నటువంటి సీసీ సభ్యుల ఆస్తులను సొమ్ముని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముక్తకంఠంగా తెనాలి డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ SWF ఐక్య కూటమిలోని సభ్యుల్ని ఖచ్చితంగా గెలిపించి తీరాలని కృతనిశ్చయంగా ఉండి ఇక్కడ అందరూ కూడా ఈరోజు ఈ ఎన్నికలకి అందరూ సిద్ధంగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. తెనాలి మండల గ్రామాభివృద్ధి సమీక్షా సమావేశంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్. మైకా మినిస్ట్రీస్ ద్వారా బిషప్ పాముల ఐజయ్య పేదలకు అందించిన సేవలు ఆదర్శనీయం. తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తి శివకుమార్. క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తున్న మిషనరీల సేవలు అభినందనీయం. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేనీ క్రిస్టీనా. అపర చాణిక్యుడు, ఆర్థిక నిపుణుడు స్వర్గీయ కొనిజేటి రోసేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.